JP9 News की स्वागत नेनु मी सतीश मुद्राज तामु कष्टपड़ी चेमटोर्ची संपादिंचिन डब्बुल तो कोनुक्कुन्न नोटरी स्थलालनु तेलियक जीवो नंबर 58 59 కింద రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నామని అంబర్పేట పటేల్ నగర్ కు చెందిన పేద మహిళలు పెసర్ల నరసమ్మ ధర్మాజీ విజయలక్ష్మి రాస భార్గవి డి దేవలక్ష్మి ఎల్లమ్మ కృష్ణమాయలు తెలిపారు. నిరక్షర రాసులమైన తాము జీవో గురించి తెలియక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నామని తమకు స్థలాల రెగ్యులరైజ్ అవసరం లేదని వారు పేర్కొన్నారు. శుక్రవారం అంబర్పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ తమ గోడు వెళ్ళబోసుకున్నారు. పటేల్ నగర్ గాంధీ స్కూల్ వద్ద తాము కష్టపడి సంపాదించిన డబ్బులతో 50 నుంచి 60 చదరపు గజాల నోటరీ స్థలాలను కొనుగోలు చేసి అక్కడ ఇల్లు కట్టుకుని పిల్ల పాపలతో ఉంటున్నామని తెలిపారు. అయితే కొత్తగా వచ్చిన జీవో 58 59 గురించి కొంతమంది చెప్పగా విని జీవో నిబంధనల గురించి తెలియక దరఖాస్తు చేసుకున్నామని వారు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్నాక జీవో నిబంధనల గురించి తెలిసి తాము షాక్ గురయ్యామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు స్థలాల రెగ్యులరేషన్ అవసరం లేదని తమను ఈ జీవో నుండి మినహాయించాలని అంబర్పేట తహసీల్దార్ లలితకు వారు విజ్ఞప్తి చేశారు. ఇది మాకొద్దు అది చెప్పాలమ్మా. ఇది మేము మీకు ఎంత జాగ్ ఉంది ఎక్కడ ఉంటారు మీరు మీరు ఎక్కడ ఉంటారు అదే నువ్వు నువ్వు నీ పేరు చెప్పు నువ్వు ఎక్కడ ఉంటాం మేము పటేల్ నగర్ అదే పటేల్ నగర్ ప్రేమ ఏంది పటేల్ నగర్ చెప్పండి అమ్మా ఏంది మేము పటేల్ నగర్లో ఉంటాం సార్. మేము పేరు పేరు నా పేరు విజయలక్ష్మి పటేల్ నగర్లో ఉంటాము. అయితే ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అని తెలిసింది మాకు, నలుగురు అనుకోగా విన్నాము. అది ఫ్రీ అంటే కదా అని అంటే ఫామ్ నెంబర్ చెప్పిండ్రు అంతే మాకు. మేము ఫామ్ చదవలేదు, ఫామ్ తెచ్చుకున్నాము, 58 ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత మాకు 15 20 రోజులు మేము మీసేవ ఇక్కడ పోలీస్ స్టేషన్ అంబర్పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా మీ సేవలో అప్లై చేసినాము. 210 రూపీస్ తీసుకున్నారు. వన్ మంత్ పోయిన నెలలో తీసుకున్నాం మేము, పోయిన నెలలో తీసుకొని పోయిన నెలనే సబ్మిట్ చేసేసినాము. మాకు తెలియదు సార్ ఇది. మాకు గవర్నమెంట్ ల్యాండ్ అంటే మాకు మాది, మేము కొనుక్కున్న ప్రైవేట్ ల్యాండే సార్. మేము కొన్నాము, మేము కొనుక్కున్నాము మేము. అది అంటే మేము ఎట్లా అనుకున్నాం అంటే 100 లోపల ఉన్నది, గవర్నమెంట్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తుంది అని చెప్పిండ్రు. మేము అట్లా అనుకొని అట్లా లోపల ఉన్నది కదా, మాది 70 70 గజాలే ఉంటుంది, అవుతుందేమో అన్నట్టుగా మేము ఆ విధంగా పెట్టేసుకున్నాము. అని ఇది గవర్నమెంట్ కిందికి పోతుంది అని మాకు తెలియదు సార్. అసలు మాకు అది ఇది వద్దు సార్, మాకు ఇది క్యాన్సిల్ కావాలి, మాకు వద్దు. మా మేము ఎంత అయినా పర్లే, మేము మా తను తాకట్టు పెట్టాను, మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. అప్పు సప్పు చేసి కొనుక్కున్న ఇల్లు సార్ అది, గవర్నమెంట్ జాగ కాదు అది, గవర్నమెంట్ ఇచ్చింది కాదు, ఫ్రీగా తీసుకున్న జాగ కాదు అది, కష్టపడి కొనుక్కున్నాం అది మేము. మాకు వద్దు ఈ గవర్నమెంట్ పట్ట వద్దు మాకు, మేము రిజిస్టర్ చేసుకుంటాము. మాకు ఇది క్యాన్సిల్ చేయించండి సార్, మాకు వద్దు ఇది. ఏ మొన్న నేను క్యాన్సిల్ చేసాను.